అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గాన్ని వలసల నియోజకవర్గానిగా ఆయన మార్చాడే తప్ప, ఆయన 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఎటువంటిది లేదు. ఒక సాగునీరైనా తాగునీరైనా ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. వలసల్లో ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వలసలు వెళ్ళే నియోజకవర్గం ఏమైనా ఉందంటే ఒక మంత్రాల నియోజకవర్గమే. ఇక్కడ పక్కన నది ఉన్నా కూడా, మనకు నది ఉన్నా కూడా ఆ వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే మార్పు కోరుకుంటున్నారు. అధికారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అదేవిధంగానే చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు కోడికత్తి కేసు అని చెప్పి సింపతి కోసం అప్పుడు కూడా రాజకీయం చేశాడు. ఇప్పుడు కూడా అదే సింపతి కోసము ఇలాంటి మళ్ళా ఎత్తుగడలేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితులే లేరు. తప్పకుండా ఇలాంటి వీటిని తిప్పగొట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఆయన తయారు చేశారు. ఎవరైనా మనం పక్కకు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, మీది ఏది రాజధాని అంటే చెప్పుకోవడానికి కూడా మాకు లేదు. అలాంటి రాష్ట్రాన్ని మనకు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధినే కోరుతారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, యువత బాగుపడాలన్నా, రైతాంగం బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రము స్టేట్లోనే దేశంలోనే అత్యధికంగా వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ బాబు గారు కూడా ఈ అప్పుడు ప్రచారంకి పాదయాత్రలో కూడా ఈ నియోజకవర్గం గురించి యువగలంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోన, విద్యాపరంగా, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తామని కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా ఉంది. కూడా ఈ బాలారెడ్డికి బుద్ధి చెప్తారు, జగన్మోహన్ రెడ్డికి కూడా బుద్ధి చెప్తారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం. బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్. ఇలాంటి తెలుగుదేశం పార్టీ వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది. 58 కార్పొరేషన్లను పెట్టి కేవలం కుల రాజకీయాలు చేశాడు తప్ప, ఆ కార్పొరేషన్ల నుంచి ఎటువంటి బీసీ సామాజిక వర్గానికి కానీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్లు ఉండేవి. ఇప్పుడు కార్పొరేషన్ లేకుండా ఆయన రాజకీయ లబ్ధి కోసమే కార్పొరేషన్లు పెట్టి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా చేయడం జరిగింది. ప్రజలు మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ల వల్ల ఎంతోమంది బడుగులు, బలహీన వర్గాలు కూడా బాగుపడడం జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కార్పొరేషన్లు వస్తాయి, వాళ్ళందరూ బాగుపడడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రము, ఈ దేశం బాగుంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ బాగా ఉంది. తప్పకుండా మార్పు కోరుతాం. ఇప్పుడు వ్యవసాయం కూడా వేసిన పంట వేస్తే పంట రాదు, అందుకనే ఒకసారి మార్పు చేస్తాం. మళ్ళా రాఘవేంద్ర రెడ్డిని అత్యధికంగా మెజార్టీతో గెలుపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మెజార్టీ కోసం మేము పోరాడుతున్నాం. మెజార్టీ వచ్చి జిల్లాల్లోనే అత్యధిక మెజార్టీ వచ్చేది మంత్రాల నియోజకవర్గం అని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలారెడ్డికి ఇస్తాం, ఎందుకంటే ఇది ఆయన అనినమాట. బీసీలకు అందరికీ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇంతమంది బీసీలను పెట్టుకుని ఆయన బీసీలకు నాకు పోటీ లేదంటున్నాడు. ఈరోజు ఆ బీసీ ఓట్లని అడ్డం పెట్టుకునే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు కాబట్టి, ఒక బీసీలను అవమానించే రకంగా ఆయన మాట్లాడాడు కాబట్టి బీసీలే ఆయన తగిన బుద్ధి చెప్తారని కూడా నేను బాలారెడ్డికి హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.